మాచర్ల మానకొండ కళ్యాణ మండపంలో రెడ్డి జనసేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వలసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రెడ్డి జనులందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి జనసేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అందరూ ఒకచోట చేరి భోజనం చేసి వారి యొక్క సమస్యలపై చర్చించుకుంటున్నామని తెలిపారు. అన్ని కులాలను గౌరవించడంతో పాటు మన రెడ్డి సామాజిక వర్గంలోని పేదవారందరికీ అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈరోజు మాచర్లలో 9వ రెడ్డి జనసేవ సమితి వార్షిక వనభోజనాలను జరుపుకుంటా ఉన్నాం. ఈ వనభోజనాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన కమ్యూనిటీ అభివృద్ధి, లేకపోతే కమ్యూనిటీలో ఉన్నటువంటి పరిచయాలను పెంచుకోవటం, తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల గురించి కమ్యూనిటీలో చర్చించటం, కమ్యూనిటీ వారిని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసేటువంటి పరిస్థితిని కల్పించడం, అలానే మన కమ్యూనిటీని యొక్క ప్రాముఖ్యతని గురించి వారికి తెలియజేయటం, కొన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం, రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి విధుల కోసం కొంత కలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువల్ల మన వాళ్ళు ఎవరు, లేకపోతే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే మన వాళ్ళు ఏ సేవా కార్యక్రమాలు సమాజంలో చేయాలి అనేటువంటి తెలియజేయడం కోసం మరి శివునికి ప్రీతి పాత్రమైనటువంటి కార్తీక మాసంలో జనరల్గా ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని 9 సంవత్సరాల నుంచి తీసుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మరి స్కాలర్షిప్స్ పిల్లలకి ఇవ్వడం కానివ్వండి, సేవా కార్యక్రమాలు చేయడం కానివ్వండి, మిగతా వాటిల్లో కూడా భాగస్వామ్యాలు చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. అందువల్ల ఈ కార్యక్రమం చేయబడింది తప్ప మనం క్యాస్ట్ని లేదా కులతత్వాన్ని రచ్చగొట్టడము, సమాజాన్ని డివైడ్ చేయడానికి అనేటువంటి అంశం కాదు. కేవలం పరిచయ కార్యక్రమం, మన వాళ్ళని సామాజిక కార్యక్రమాల్లో అభివృద్ధి చెందించాలని, చదువు సంధ్యలు బాగా నేర్చుకోమని వాళ్ళకి సలహాలు ఇవ్వడం కోసం పరిచయ కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. చిన్నపిల్లలందరికీ డాన్స్